ఉన్నాయంటారు. మీనరాశి వారికి ఆదాయం రెండు 1011, గౌరవం రెండు అగౌరవం 6. మీనరాశిలో జన్మించిన వారికి సంవత్సరం బాగుంది. సంవత్సర పదమార్థం, ద్వితీయార్థం రెండు బాగున్నాయి. సంవత్సర పదమార్థం కంటే ద్వితీయార్థం మరింత బాగుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ఆరోగ్యం గుడ్డపడుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లేదా సమానమైన ఉద్యోగం లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, వైద్య విద్యకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది, స్థిరాస్తులు కలిసి వస్తాయి. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ ఉద్యోగం దొరుకుతుంది. చతుర్థ పంచమాల సంచరించు గురుగ్రహ ప్రభావం, అష్టమ భాగ్యాల సంచరించు శనిగ్రహ ప్రభావం, ద్వితీయ జన్మరాశిని సంచరించే కేతుగ్రహ ప్రభావం, అష్టమ సత్వమాల సంచరించు రాహుగ్రహ ప్రభావం, గురు శుక్రమోజములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కుటుంబం పట్ల మీకున్న బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ స్థాయిని, మీ స్థానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనువంశికంగా రావాల్సిన ఆస్తుల వ్యవహారంలో సంపూర్ణంగా న్యాయం జరగదు. స్వయం శక్తితో ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని నిశ్చయించుకుంటారు. అయితే ఈ కార్యాచరణకు అవసరమైనటువంటి పెట్టుబడితనం దొరకటం కష్టమవుతుంది. సహోదర సహోదరి వర్గం అండగా ఉంటారు. యోగా, మెడిటేషన్ వంటివి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. పెయింటింగ్, ఆర్ట్ డిజైనింగ్ లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పొదుపు చేసిన ధనాన్ని సక్రమైన వాటిల్లో పెట్టుబడిగా పెడతారు. దుబారా ఖర్చులు తగ్గిస్తారు. వీలైనంతగా పొదుపుగా కాలం గడుపుతారు. అయితే స్వసుఖాలను త్యాగం చేయరు. ఇతరులకు పెట్టే విషయంలో లోటు చేయరు. కుటుంబంలో అనవసరమైన వ్యక్తుల సలహాలను తీసుకోవడం మంచిది కాదు. బయట వ్యక్తుల ప్రమేయం వీలైనంత వరకు తగ్గించండి. అందువల్ల గృహశాంతి ఏర్పడుతుంది. అదే కాకుండా మీ వ్యక్తిగతమైన రహస్యాలు, కుటుంబపరమైన విషయాలు బయటికి పోకుండా ఉంటాయి. అనవసరమైన వ్యక్తులకు మాత్రం పొరపాటును కూడా ఇంట్లో చోటివ్వద్దు. వ్యక్తిగత సంభాషణ జరిగే చోటికి అసలు రానివ్వద్దు. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామికి వివరణ సంజాచి ఇవ్వవలసి రావడం మీ మనోవేదన కారణమవుతుంది. జీవిత భాగస్వామి నమ్మికలోకి తీసుకోకపోవటం మీకు బాధ కలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించగలుగుతారు. సమాజంలో మీకున్న పేరు ప్రఖ్యాతుల్ని, గుడ్ విల్ని నిలబెట్టుకోగలుగుతారు. కష్టపడి పనిచేసి ఫలితాలు ఆశిస్తారు. కష్టపడకుండా ఎలాంటి ఫలితాలని ఆశించరు. కొన్ని సందర్భాల్లో చేతి నిండా పని ఉంటే బాగుండు, క్షణం తిరిగి లేకుండా ఉంటే బాగుండు అని భావిస్తారు. కొన్ని వ్యాపార సంబంధమైన వ్యవహారాలకు మీరు నాయకత్వం వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతం గుర్తుకు వస్తే ఇప్పుడు ఎంత బాగున్నామో అర్థమవుతుంది. కానీ గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ఓపిక తీరిక ఉండదు. అకాల భోజనాలు, కాఫీలు, టీలు అధికమవుతాయి. భగవద్గీతను మీరు చదివినా చదవకపోయినా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు మీ కర్తవ్యాన్ని, కృషిని మీరు నిర్వహిస్తారు. శక్తి వంచన లేకుండా పనిచేస్తారు. ఫలితం కోసం ఎదురుచూడరు. ఫలితం ఏ విధంగా ఉన్నా కానీ పర్వాలేదనేటువంటి భావనలో ఉంటారు. హేళన, మితిమీన జోకులు, చతురోక్తుల వల్ల సున్నితమైన మనస్తత్వం కలిగిన వారికి మీరు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. భాగస్వామ్య వ్యాపారంలో నిర్మమాటంగా వ్యవహరిస్తారు. విందులు, వినోదాలకు గతంలో మాదిరిగా ఖర్చు చేయరు. ఖర్చులను పక్కవాళ్ళ మీద తోయడానికే ప్రయత్నాలు చేస్తారు. అధికారుల భజన చేయటమే సామర్థ్యం. కులమే సామర్థ్యానికి కులమానం అవుతుంది. గుర్రమే పోయింది, ఇక నాడా పోయిందని బాధపడటం దేనికని చెప్పని సరిపుచ్చుకుంటారు. విలాసవంతమైన జీవితం గడపాలని భావిస్తారు. పుస్తక పఠనం పట్ల మంచి విషయాలు తెలుసుకుంటారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. డిటెక్టివ్ ఏజెన్సీల ద్వారా, పోలీసుల ద్వారా ఇతరులు మీకు చేసిన నష్టానికి బదులు తీసుకోగలుగుతారు. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. క్రీడా జీవితంలో అనుకోని మంచి మార్పులు వస్తాయి. శుభకార్యాల్ని ఘనంగా నిర్వహించగలుగుతారు. కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో దీర్ఘకాలికంగా పాతుకుపోయిన అధికార రాజకీయాలకు మీరు బలిపశువులు అవుతారు. ఈ విషయంలో మీరు ఎదురు తిరుగుతారు. అందరూ మీరే గెలిచారని భావించిన క్షణాల్లో రాజకీయాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగతమైన రక్షణకు మారణాయుధాల లైసెన్సులకు అర్జీలు దాఖలు చేస్తారు. మీరు కోరుకున్న వ్యక్తులకు క్షమాపేక్ష, విడుదల లభిస్తాయి. సంవత్సర చివరి భాగంలో జీవిత భాగస్వామ్య తోడ్పాటు లభిస్తుంది. స్త్రీ సంతానాన్ని అమితమైన ప్రేమతో చూస్తారు. ఆత్మీయ వర్గం, సన్నిహిత సహచర వర్గం ఆంతరంగిగా చేసే పొరపాట్లు, నష్టం మీ కంటికి కనిపించవు. కనిపించినా అవి మీకు తప్పులుగా అనిపించవు. ఈ రకమైన ఆశ్రిత పక్షపాతం వల్ల కొన్ని చేతనుభవాలు ఎదురవుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం 90% మీనరాశి వారికి బాగుంది. అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కొన్ని ఒడిదుడుకు ఎదురైనా మొత్తం మీద ఈ సంవత్సరం చాలా బాగుంది.
ప్రతి రోజు అష్టముల కదలంతో దీపారాధన చేయండి. శక్తి కంకణాన్ని ధరించాలి. మీ వ్యక్తిగత జాతకం ప్రకారం రుద్రాక్షను ధరించండి. ఈ మీనరాశి వారు సంవత్సర ప్రథమార్థంలో అఘోర పాశుపతి హోమం, సంవత్సర ద్వితీయార్థంలో మహాపాశుపతి హోమం చేయించుకోవడం అనేది. ఎక్స్పర్ట్స్ వెబ్వర్క్స్ అందిస్తున్న సేవలు, పర్సనల్ వెబ్సైట్స్, బిజినెస్ పోర్టల్స్, ఈ కామర్స్, వెబ్సైట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్, ఈమెయిల్ మార్కెటింగ్, బల్క్ ఎస్ఎంఎస్, ఎస్ట్రాలజీ సర్వీసెస్ కోసం సంప్రదించండి. www.expertwebworks.com, ఈమెయిల్ info@expertwebworks.com, ఫోన్ నంబర్లు ఇండియా 9849156015, అమెరికా నంబర్ 1503419-6489. శ్రీజయి నామ సంవత్సర రాశి ఫలితాలు. మరి రాశి ఫలితాల్లో చాలా దోషాలు ఉన్నప్పుడు వాటిని సరిచేసుకోవడానికి మార్గాలు కూడా సూచించారు. దానికి కావాల్సిన తైలాలు ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయన్నది ఒకసారి మనం చూద్దాము. అష్టమూలిక తైలము, నాగసింధూరము, అష్టమూలిక గుగ్గిలము, సిద్ధిగంధము, సరస్వతి తిలకము, ఎరుపు మరియు పసుపు ఒత్తులు, అరటి నార ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులు, తెల్ల జిల్లేడు ఒత్తులు, స్వర్ణరక్ష చూర్ణము నవగ్రహ దోష పరిహారం కొరకు, ఇవే కాకుండా ఆరావళి కుంకుమ, శుభప్రదమైన కంకణాలు, ఇవి చాలా శక్తివంతమైనవండి. అష్ట గణపతి పీఠము, శక్తి కంకణము, పాశుపత కంకణము, మహాపాశుపత కంకణము, సౌర కంకణము, కుబేర కంకణము, ఇంద్రాణి రూప, కాలభైరవ రూప, మేధా దక్షిణమూర్తి రూప. మరి ఈ రూపాలన్నీ, ఈ తైలాలన్నీ, ఈ సింధూరాలన్నీ మీకు చాలా ఈజీగా దొరుకుతాయండి. mulugu.com వచ్చారనుకోండి, ఇవన్నీ మీకు లభిస్తాయి. ఇక్కడే కదండి, విదేశాల్లో కూడా ఇవి లభ్యమయ్యేటట్టు ఏర్పాటు చేశారు. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సిద్ధాంతి గారు చెప్పినట్టు మన రాశి ఇలా ఉంది, మన ఫలితం ఇలా ఉంది అని బాధపడుతూ కూర్చోవడం కంటే మన వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. మన వ్యక్తిగత జాతకం తీసుకొచ్చి చూపించడం వల్ల ఏంటంటే మన జాతక దోష ఫలితాలు ఏమున్నాయి, జాతకంలో ఏ నష్టం ఉంది అన్నది మనం చక్కగా సరిచేసుకోవచ్చు. అది చాలా చిన్న పని, చాలా ఇంట్రెస్ట్గా చేసామనుకోండి, దాని ఫలితం అద్భుతంగా మీరు పొందగలుగుతారు. సిద్ధాంతి గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది పేర్లు మార్చుకుంటున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు పుట్టిన పేరు కాకుండా తర్వాత పేరు మార్చుకోవడం, లేకపోతే ముందు వెనక ఏదో ఒకటి చేర్చుకోవడం జరుగుతుంది కదా, అంటే దేనికోసం ఇలా చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా ఫలితంగా? అంటే పేరు మార్చుకునేటువంటి సాంప్రదాయం ఉపనయన సమయంలోనూ వివాహ సమయంలోనూ ఉంది. అయితే పేర్లు ఏంటంటే పెద్దవాళ్ళు పెట్టిన పేర్లను తలకిందులు చేసి మార్చడం, ఏదో పేర్లలో రకరకాల విచిత్రమైన మార్పులు తీసుకురావటం, ఇది సరైన విధానం కాదు. జాతక చక్రాన్ని అనుసరించి జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అనుకూలమైనటువంటి గ్రహాలకి వచ్చినటువంటి మంత్ర బీజాక్షరాలు ఏమిటి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు సంబంధించి ఉన్నటువంటి బీజాక్షరాలు ఏమిటి, వీటిని ముఖ్యంగా పరిశీలనలోకి తీసుకొని జాతకాన్ని అనుసరించి పేరుని మార్చుకోవాలి. అలా పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం కూడా కొన్ని లేదు. కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు, యాడింగ్స్ చేయొచ్చు. ఉదాహరణకి విజయ కుమార్ అని ఉందనుకోండి, విజయ కుమార స్వామి అని మార్చుకోవచ్చు. అంటే ఉదాహరణగా చెప్తున్నా. అలా పేర్లో కొన్ని యాడింగ్స్ చేసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో మార్చుకోవచ్చు. అది జాతక ప్రకారం జరగాలి తప్ప ఏదో నంబర్లను చూసి దీన్ని మార్చుకోవటం అనేటువంటిది అది శాస్త్ర విరుద్ధం. అది వేదంలో ఎక్కడ చెప్పబడలేదు, అది ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు. అందుకని సచిన్ టెండూల్కర్ అని పేరు పెట్టుకున్నంత మాత్రం గొప్ప క్రికెటర్ కాలేరు, మన్మోహన్ సింగ్ అని పేరు పెట్టుకున్నంత మాత్రం ప్రధానమంత్రి కాలేరు. అందుకని పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకొని ఏదో పేరు మారవంగానే గొప్పవాడైపోతాడని చెప్పి అనుకోండి చాలా పొరపాటు. ఈ జాతకం ప్రకారం పేరు మార్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేగాని ఏదో పేరు మార్చుకున్నాం కాబట్టి మన జాతకం మారిపోయింది, మన జీవితం మారిపోయింది అనుకోవటం సరైన విధానం కాదు. నేను చెప్పిన విధానంలో పేరు మార్చేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీనివల్ల కూడా అద్భుతాలు జరుగుతాయని చెప్పని నేను చెప్పట్లా. అంటే నీ జాతకానికి తగినటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సూచించగలుగుతున్నాం. అంటే అనుకూలమైన పేరు, ఉపయుక్తమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా
నీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క బీజాక్షరాలను సంపుటీకరించి వాటిలోంచి కొన్ని అక్షరాలను తీసుకొని వాటితో పేరు పెట్టాం. అంటే సక్రమమైన విధంగా పేరు మార్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే దానివల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఆ భగవంతుడే చెప్పాలి తప్ప వేరు వాళ్ళు ఎవరు కూడా చెప్పడానికి అవకాశం లేదు. విన్నారు కదా, చాలా మంది పేరు మార్చుకోగానే మా జాతకం మారిపోయింది అనుకోవడం చాలా పొరపాటు. జాతకం ప్రకారం పేరులో మార్పు చేర్పు చేసుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది అంటున్నారు, కానీ దాని మీద పూర్తి నమ్మకాలు పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. అది కూడా ఏంటి, పండితులు తెలిసిన వారి సమక్షంలో తీసుకొచ్చి చేసుకోవాలి తప్ప మనం పేరు మార్చేసుకున్నాక ఎవరో తెలియని వాళ్ళ దగ్గర పేరు మార్చేసుకుంటే మీది బాగుపడిపోయింది జాతకం అని అలాంటి మాటలు నమ్మకండి అని చెప్తున్నారు. మరి ఈ సలహాలు మనందరం పాటిద్దాం.